For more interesting videos, subscribe to Color Frames. విశ్వవ్యాప్త క్రీడా సంగ్రామంలో క్రేజీ క్రీడ అయిన క్రికెట్ ది ప్రత్యేక శైలి. ఈ క్రీడలో పాల్గొనే ఆటగాళ్లు బంతిని బలంగా బాదడమే లక్ష్యంగా బరిలోకి దిగడంతో మైదానం ఓ యుద్ధ భూమిలా బ్యాట్స్మెన్లు బౌలర్లు అందులోని వైరి పక్షాలుగా కనిపిస్తారు. బ్యాట్స్మెన్లు బౌలర్ల మధ్య జరిగే ఈ ఆధిపత్య పోరులో ప్రేక్షకుల దగ్గర నుండి ఎంపైర్ వరకు మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బంతి తాకిడికి గురయ్యే ఉంటారు. అలా బంతి తాకిడికి గురై ప్రాణాలు సైతం వదిలిన వారు కూడా చాలా మందే ఉన్నారు. బంతి బలంగా తగిలి మృతి చెందిన క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు అంపైర్లు కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం. క్రికెట్ చరిత్రలో బంతి బలంగా తగలడం వల్లనో మరే ఇతర కారణం వల్లనో మైదానంలో ప్రాణాలు వదిలిన క్రికెటర్ల వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్య కాలంలో క్రికెట్ మైదానాలు ఆటగాళ్ల పాలిట మరణ శాసనాలుగా మారిపోయాయి. ప్రపంచంలోని ఏదో ఒక మూలలో అనునిత్యం ఎవరో ఒకరు క్రికెట్ మైదానంలో తనువు చాలిస్తుండడం ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాం. యుద్ధభూమిని తలపిస్తున్న క్రికెట్ మైదానం తాజాగా మరో క్రికెటర్ ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్లో లీగ్ స్థాయి క్రికెట్ ఆడే వీరేందర్ నాయక్ మ్యాచ్ ఆడుతుండగా హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో మైదానంలోనే తలువు చాలించాడు. ఇలా క్రికెట్ గ్రౌండ్లో ప్రాణాలు వదిలిన క్రికెటర్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే, 2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ హ్యూస్ ప్రత్యర్థి ఆటగాడైన సీన్ అబాట్ విసిరిన బంతి తలకు బలంగా తాకటంతో మైదానంలో కుప్పకూలిపోయి కొద్ది రోజుల తర్వాత ప్రాణాలు వదిలాడు. ప్రత్యర్థి బౌలర్ సంధించిన బౌన్సర్ను తప్పించుకోబోయే క్రమంలో బంతి మెదడు భాగంలో తగలడంతో తీవ్ర రక్తస్రావానికి లోనై 2 రోజులపాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. 19 ఏళ్ల వయస్సులోనే ఆస్ట్రేలియా జట్టు తరపున ఒకే టెస్టులోని 2 ఇన్నింగ్స్లో శతకాలు బాదిన హ్యూస్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి వన్డేలోనే సెంచరీని సాధించిన బ్యాట్స్మెన్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. తన స్వల్ప అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు 25 వన్డేలు ఆడిన ఆయన టెస్టుల్లో 3 సెంచరీలు 7 అర్ధసెంచరీల సాయంతో 1535 పరుగులు, వన్డేల్లో 2 సెంచరీలు 4 అర్ధసెంచరీల సాయంతో 826 పరుగులు చేశాడు. క్రికెటర్గా అద్వితీయ భవిష్యత్తు కలిగిన హ్యూస్ హఠాత్తుగా మృతి చెందటం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తింది. హ్యూస్కు ముందు అతనిలానే మైదానంలో ప్రాణాలు వదిలిన అంతర్జాతీయ క్రికెటర్ రామన్ లాంబా, భారత్ తరపున 4 టెస్టులు 32 వన్డేలు ఆడిన ఈ మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ బంగ్లాదేశ్లో జరిగిన ఓ క్రికెటర్ లీగ్లో ఆడుతూ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతి తలకు బలంగా తాకటంతో గాయపడి కోమాలోకి వెళ్లి 3 రోజుల అనంతరం మృతి చెందాడు. లాంబా మృతి చెందే నాటికి అతని వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లాంబా 53కు పైగా సగటుతో 8,000 పైచీలకు పరుగులను సాధించాడు. వీరిలాగే మైదానంలో తనువు చాలించిన మరో అంతర్జాతీయ క్రికెటర్ వసీం రజా, పాకిస్తాన్ జట్టు తరపున 70-80 దశకాల్లో 57 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 2,821 పరుగులు సాధించిన ఈ రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావటంతో గ్రౌండ్లోనే ప్రాణాలు వదిలాడు. వసీం తరహాలోనే గ్రౌండ్లోనే హార్ట్అటాక్ రావటంతో మృతి చెందిన మరో ఇంగ్లాండ్ క్రికెటర్ విల్ఫ్ స్లాక్, ఇంగ్లాండ్ జట్టుకు 5 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మైదానంలోనే మృతి చెందాడు. వీరిలానే మైదానంలో మృతి చెందిన మరో క్రికెటర్ ఇంగ్లాండ్కు చెందిన ఫ్రెడ్రిక్ రాండన్, 1983వ సంవత్సరంలో ఓ మ్యాచ్ సందర్భంగా తలకు బంతి బలంగా తాకడం వల్ల ఈ క్రికెటర్ అకాలంగా మృతివాత పడ్డారు. ఇలా మైదానంలో బంతి తగలటం వల్లనో లేక గుండెపోటు రావటం వల్లనో మృతి చెందిన క్రికెటర్లు చాలామందే ఉన్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో మైదానంలోనే మృతి చెందిన వారిలో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన యాండీ డుకాట్, 1976లో అదే దేశానికి చెందిన మైకేల్ ఐన్స్వర్త్, 2006లో నమీబియాకు చెందిన రేమండ్ వాన్షూర్ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఉన్నారు. ఇలా మైదానంలో ఏదో ఒక రూపంలో మృత్యువు వెంటాడిన దురదృష్టవంతుల జాబితాలో తాజాగా వీరేందర్ నాయక్ కూడా చేరిపోయాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.